ప్రస్తుతం యంగ్ టెగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర సెట్స్ పై ఉంది కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమా తొరిత ఎన్టీఆర్ చేయబోయే సినిమా విషయంలోనే ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు టైగర్ కెరీర్ లోనే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవరా తెరకెక్కుతోంది అయితే ఏప్రిల్ ఐదున రావాల్సిన దేవరా అనుకోకుండా వాయిదా పడింది ఏపీ ఎలక్షన్స్ తో పాటు గ్రాఫిక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు దసరా కానుకగా అక్టోబర్ పదిన దేవరా రిలీజ్ కానుంది అయితే ఇప్పటికీ దేవరా షూటింగ్ చివరి దశకు చేరుకుంది వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ వార్ టూ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్ బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే వార్ టూ షూటింగ్ స్టార్ట్ అయింది ఇప్పటికే హృతిక్ రోషన్ వార్డ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఇక ఎన్టీఆర్ ఏప్రిల్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్ నుంచి వార్ టూ సెట్స్ లోకి జాయిన్ అవ్వబోతున్నాడట ఈ దేవరా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు దేవరాలో కేవలం సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంచి వార్ టూ కంప్లీట్ చేయనున్నాడట అయితే వార్ టూ మూవీ పవర్ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాగా రాబోతుంది ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడని సమాచారం దీంతో ఈ సినిమాలో భారీ స్టన్స్ ఉన్నాయట ఆయన కూడా ఎన్టీఆర్ హృతిక్ తగ్గేదలే అంటున్నారట ముఖ్యంగా టైగర్ డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయబోతున్నాడట దీంతో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా అని నందమూరి అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు డూప్ లేకుండా ఈ రిస్క్ అవసరమా అని అంటున్నారు అయినా కూడా టైగర్ మాత్రం స్వయంగా తానే యుద్ధం చేస్తానని అంటున్నాడట